స్వాగతం చలో రాజాకొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది ఎంతో మంది కొట్లాడి పానాలను కూడా వదులుకున్నారు బలిదానాలు చేసిండ్రు తెలంగాణ గురించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు మరి బంగారు తెలంగాణ అయినట్టేనా మరి మునుపున్న పున్న బాధలన్నీ పోయినట్టేనా జనం అంతా ఆనందంగా ఉన్నారా ఇక గిట్ల ఉంటే ఒక దిక్కుంగా నేనే సీఎం అయితేనని జానారెడ్డి కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్సు జగ్గారెడ్డి జబ్బలు జరుచుకుంటున్నారు ఇక బీసీనే నే సీఎం చేస్తామని బీజేపీ బిస్కెట్లు వేస్తుంది ఇంకా కేసీఆర్ ఏమో మళ్ళీ మేమే సీఎం అయితామని జపం చేస్తున్నాడు ఇక ఇవన్నీ ఎవరి కోసం మరి బంగారు తెలంగాణ కోసమా లేకుంటే ఎవరి లాభాల కోసం వాళ్ళు చేస్తున్నారా మరి గీ దీర్ఘ కొట్లాడి బలిదానాలు ఇచ్చి నానా అవస్థలు పడి నానా తంటాలు పడి తెచ్చుకున్నాము ఎందు గురించి మన రాష్ట్రాన్ని అన్ని తీర్ల సౌలతలతోని ఎవ్వరికి బాధలు లేకుండా చేసి బంగారు తెలంగాణగా మార్చి తీర్చిదిద్దుకుంటుందికే గ మరి రాష్ట్రాధి నేతలు చెప్తున్నట్టుగా నిజంగానే బంగారు తెలంగాణ అయిందా అంటే మరి మా బతుకులు అంతకు ముందు ఉన్నాయో ఇప్పుడు గట్టిన పాడబడ్డాయి దాడనే ఉన్నది మీద మెరుగులు దిద్దితే బంగారు తెలంగాణ అయిపోయినట్టేనా ఇక ఒక్కొక్కరు మా డిమాండ్లను నెరవేర్చాలని రోడ్డు ఎక్కుతున్నారు కాకుంటే సంక్షేమ అభివృద్ధి పథకాల జపాలను ఇవన్నీ బయటికి రాకుండా టీవీలలో డప్పు సాటించుకుంటున్నారు ఇక రైతు బంధు రైతు బీమాతోని వ్యవసాయాన్ని బాగా చేసినామని చెప్పుకొస్తుంది ఇక చూడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మల్ల మల్ల చూపెట్టి ఇక దిద్ది దీపం పెట్టినామని అంటుంది కానీ పగుళ్ళొచ్చి వచ్చి నాశనం అయిపోయింది ఇక ఈ కాళేశ్వరం ఒక పారి కడతా పదివేల కోట్లు ఖర్చు అయింది మళ్ళీ ఇప్పుడు అన్నారం బ్యారేజ్ ని కూలగొట్టి మొత్తం మళ్ళా కొత్తగా కట్టాలంటే మాటలా చెప్పుర్రి ఓ పది లక్షలా లేకుంటే ఇరవై లక్షలా ఏకంగా లక్షల కోట్లంటే ఇక ఇప్పుడు ఇదైతే మోయలేని బరు అయిపోయింది అనుకో రాదు ఇక ఈ ప్రాజెక్టు కట్నము కట్నం అని చెప్పుకుంటా వస్తుంది కానీ మరి దీని కింద నీళ్లు పోతందుకు కాలువలు కట్టాలి కదా ఇక కాలువలు కట్టలే ఇక దీని నుంచి ఒక్క ఎకరానికన్నా మరి ఇక తెలంగాణ వచ్చిన సంధి ఇప్పటిదాకా ప్రతి ఏటా ప్రకృతి విపత్తులు వచ్చి వేల కోట్ల పంటలు మునిగిపోతున్నాయి మరి ఇట్లా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కూడా ఎన్నడూ ఇయ్యలేదు తెలంగాణలో కోట్లాది మంది వ్యవసాయం కూలీలు ఇండ్లు కట్టేటోళ్ళు దినాం ఉన్నారు ఇక గీళ్ళ దినసరి కూలీ మూడు వందల నుంచి ఐదు వందలకు మించి లేవని లెక్కలు చెప్తున్నాయి అవతల రాష్ట్రం కేరళలో అయితే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉన్నది ఇక ఇంకో దిక్కు డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ల కనీస వేతనాలు అమలైతేనే లేవు మరి గిదంతా సర్కారు ఖజానా మీద నయా పైసా బరువు పడదు అయినా గానీ కనీస వేతన జీవోలను సక్కదిద్దుతలేదు సర్కారు ఇక అంగన్వాడీలకు దేశంలో ఏడలేనంత జీతాలు ఇస్తున్నామని సర్కార్ చెప్పుకుంటొస్తుంది కానీ వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకన్నా ఎక్కువ జీతాలు ఇచ్చే రాష్ట్రాలు బొచ్చడనున్నాయి అని తేలింది ఇక కాంగ్రెస్ కథకు వస్తే అసలు దేశంలో ప్రైవేటీకరణ కార్పొరేటీకరణకు కొత్త పుంతలు దొక్కి తలుపులు తెరిచిందే గీ ఈ పార్టీ ఇక ఈ ప్రైవేటీకరణని బీజేపీ కూడా మంచిగా అభివృద్ధి చేసుకుంటా వచ్చింది మరి ఇవన్నిటి నడుమ ఆగమయ్యేది ఎవలయ్యా అంటే దేశ ప్రజలే పడవలసి వస్తున్నది పారీ ఇక అందుకే నిరుద్యోగము దరిద్రము అవినీతి గురించి మాట్లాడే హక్కే లేదు ఈ రెండు పార్టీలకు ఇక ఇంకో దిక్కు కుండెడని హామీలను తెచ్చి కుమరిస్తున్నది బీజేపీ ఇక ఇంకెప్పుడు బీసీని సీఎం చేస్తామని కొత్త కథలు అల్తున్నది మరి గిట్ల బీసీ సీఎం చేసుడే నిజమే అయితే ఆల్రెడీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకి ఇప్పుడు చెప్పింది ఎందుకు అమలు చేసుకుంటూ వస్తలేదు కమలం పార్టీ ఇప్పుడైతే గిడ అయితే బాగానే కురిపిస్తున్నది చట్ట సభల కాలు మోపి జనాల సమస్యల మీద ప్రజా ప్రజాప్రతినిధులు ఉన్నారు గిట్ల ప్రజల సమస్యలు వదిలిపెట్టి సీఎం కుర్చీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలనట్టు రాజకీయాలు నేర్పుతున్న పార్టీల తీరును తూర్పాల పట్టాల్సింది జనమే అసలు ఎవరెవరిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవాలి అసలు ఏ పార్టీని అధికార తీసుకురావాలి అన్నది జనాల చేతిలోనే ఉన్నది బాగా ఆలోచన చేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి ఇక ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ప్రజలే నిర్ణయించాలే ఇక జనమే గెలవాలే ప్రజల సమస్యలు వాళ్ళ బాధల కొరకు కొట్లాడే నాయకులను ఎన్నుకొని ప్రజలు గెలవాలే అని మేధావులు మాట్లాడుతున్నారు ఇక గిదులైల ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్డ ముచ్చటతో మళ్ళీ కలుస్తా అదివారి దాకా చూస్తేనే ఉండు టీ టీటెన్